అగ్నివీరులకు పోస్టులు రిజర్వ్ చేసిన బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ టీటీడీ మాజీ ధర్మారెడ్డి కనుపురట లేదంటూ ఫ్లెక్సీ ఆ హామీ నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డిని నిద్రపోనియను హరీష్ రావు కోర్టులో ట్వెల్త్ ఫెయిల్ ప్రశంసించిన సిజేఐ భారత్ కు చెందిన డిఆర్డిఓ రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సర్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎయిర్ ఎయిర్స్పోర్స్ అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది టెక్నికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం పదిహేను శాతం ఖాళీలను వారికి కేటాయించింది వివిధ విభాగాల్లో వీరిని నియమించుకోవాలని భాగస్వామ్య సంస్థలను కోరింది భద్రతకు సంబంధించిన విభాగంలో కనీసం యాభై శాతం పోస్టులను వీరితో భర్తీ చేయనుంది ఈ మేరకు బ్రహ్మోస్ సంస్థ అధికారిక ఉత్తర్వులిచ్చింది కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష వైసీపీకి మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది ఈ వివాదంలో ఏపీ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనుపట్టడం లేదంటూ ఫ్లెక్సీ విడుదల చేయడం వైరల్గా మారింది ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి వెయ్యిన్ని నూట పదహారుల బహుమతిని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే మాజీ ఈవోలు కెఎస్ రెడ్డి ధర్మారెడ్డి మాత్రం తేలికూట్టిన దొంగల్లా దాక్కున్నారని విమర్శించారు లడ్డూ వివాదంపై సిట్ వేగంగా దర్యాప్తు చేసి అనుమానాలు చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నంగనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగే వరకు నేను నిద్రపోను రేవంత్ రెడ్డిని నిద్రపోని అన్నారు ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ట్వెల్త్ ఫెయిల్ విక్రాంత్ మసే శంకర్ ప్రధాన పాత్రలో నటించారు తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో దీనిని ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు దాదాపు ఆరు వందల మంది సుప్రీంకోర్టు అధికారులు వారి కుటుంబ సభ్యులు చిత్ర బృందం పాల్గొన్నారు సినిమా వీక్షించిన అనంతరం సిజేఐ చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు ఇది స్ఫూర్తిదాయకమైన చిత్రం అన్నారు